హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కామెంట్లో చాలామంది ఆర్ఆర్బికి సంబంధించిన ఏ లేటెస్ట్ లేదా న్యూ అప్డేట్ వచ్చినా కూడా మాకు చెప్పండి, వీడియోస్ అప్లోడ్ చేయండి అని అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి లేటెస్ట్గా మనకు ఒక అఫీషియల్ అప్డేట్ అనేది అన్ని ఆర్ఆర్బి వెబ్సైట్లో వాళ్ళు రిలీజ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ఫీ రీఫండ్కి సంబంధించి ఇంకొక అప్డేట్ అనేది రిలీజ్ చేశారనమాట లేటెస్ట్గా. సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. సో ఇంకా ఈ వెబ్సైట్లో దీనికి సంబంధించిన నోటీస్ ఎటువంటిది వీళ్ళు డిస్ప్లే అనేది చేయలేదన్నమాట. సో ఇది ఆర్ఆర్బి బెంగళూరు యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కిందకి స్క్రోల్ చేస్తూ వస్తే ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ CN01/2019 అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వాళ్ళు డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారనమాట. సో ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ అలానే నోటీస్ సంబంధించిన లింక్స్ అన్ని డైరెక్ట్గా నేను మన టెలిగ్రామ్ అలానే వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ మీరు జాయిన్ అయినట్లయితే ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా దాంట్లో నేను అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్స్ కూడా సరిగా అందరికీ రీచ్ అనేది అవ్వట్లేదు ఫ్రెండ్స్. అందుకే నేను అవి క్రియేట్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ నోటీస్ ఆన్ రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అని కనిపిస్తుంది కదా. సో దీంట్లో నోటీస్ 2 కాకుండా నోటీస్ 3 అనేది వాళ్ళు బోల్డ్ లెటర్లో అప్డేట్ అనేది చేశారు కదా. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా నోటీస్ అనేది 2 pages డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఈ జాబ్స్కి సంబంధించి రిలీజ్ చేసిన అఫీషియల్ నోటీస్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఫైనల్ రిమైండర్ నోటీస్ ఆన్ రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ CN01/2019 ఎన్టీపీసీ ఎక్స్టెన్షన్ ఆఫ్ డేటా సబ్మిషన్ అప్ టు 7/9/2021 అని మనకు క్లియర్గా బోల్డ్ లెటర్లో హెడ్డింగ్ కూడా మెన్షన్ అనేది చేయడం జరిగింది. సో ఏదైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ CN01/2019 నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే CBT1 ఎగ్జామినేషన్కి అటెండ్ అయి ఉంటారో వాళ్ళు ఎగ్జామినేషన్ రీఫండ్ అనేది పొందడానికి ఇది ఫైనల్ రిమైండర్ ఈ నోటీస్ అలానే దీనికి సంబంధించిన లింక్. సో మీరు ఈ డేటాని అంటే బ్యాంకు సంబంధించిన డేటాని సెప్టెంబర్ 7 వరకు మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. సో ఈ నోటీస్ ఎవరికంటే అటెన్షన్ టు క్యాండిడేట్స్ హూ హ్యావ్ అటెండెడ్ CBT1 అండ్ నాట్ సబ్మిటెడ్ ఆర్ అప్డేటెడ్ దేర్ బ్యాంక్ డీటెయిల్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది కేవలం ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 7 pages అనేది CBT1 అనేది వీళ్ళు కండక్ట్ చేశారు కదండి ఫ్రెండ్స్, దాంట్లో ఏ ఫేజ్లో అయినా కూడా మీరు CBT1కి అటెండ్ అయితే చాలన్నమాట వాళ్ళు ఈ రీఫండ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయకపోయినా, సో రీసెంట్గా మనకు లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది మనకు నిన్నటి వరకే వాళ్ళు డేట్ అనేది ఇచ్చారనమాట. అప్పట్లోపు ఎవరైనా అప్డేట్ చేయనట్లయితే లేదా మర్చిపోయినట్లయితే వాళ్ళకు ఈ డీటెయిల్స్ తెలియనట్లయితే వాళ్ళు అప్డేట్ చేసుకోవడానికి మనకు 7 September వరకు వీళ్ళు టైం అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి మనకు లాస్ట్ మంత్ 6 మనకు ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో కూడా అప్డేట్ అనేది చేయడం జరిగింది. సో ఈ నోటీస్ అంటే ఈ PDFలోనే వాళ్ళు ఈ పేజ్ తర్వాత ఇంకో పేజ్లో వాళ్ళు ఆ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారు. సో అది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నాట్ రిక్వైర్డ్, బట్ దాంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దానికి సంబంధించి వీడియో ఆల్రెడీ నేను చేశాను కాబట్టి దాని యొక్క లింక్ డైరెక్ట్గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే దీనికి మనము ఏ విధంగా డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయాలని కూడా నేను వీడియో అనేది చేయడం జరిగింది. సో కంప్లీట్ ప్లేలిస్ట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అక్కడ నుంచి మీరు క్లియర్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ పేరా చూసుకున్నట్లయితే అప్డేట్ బ్యాంక్ అకౌంట్ లింక్ అని మనకు ఒక లింక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది అన్ని ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో ఈ లింక్లోనే రీడైరెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. సికింద్రాబాద్, బెంగళూరు, సో ఆ విధంగా సపరేట్ అనేది ఉండదు ఫ్రెండ్స్, అన్నిటికీ కలిపి ఒకే లింక్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని ఆల్రెడీ మనకు August 11 మార్నింగ్ 10:00 నుంచి August 31 నైట్ 11:59 వరకు వీళ్ళు ఆల్రెడీ లింక్ అనేది యాక్టివేట్ చేశారు. సో నేను 11వ తేదీనే వీడియో కూడా చేయడం అనేది జరిగింది, ఏ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి. మీరు ఆ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది, ఎటువంటి మిస్టేక్స్ అనేది చేయరనమాట, పక్కాగా మీ బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ అనేది వస్తుంది, ఇది నా గ్యారంటీ. నెక్స్ట్ పేరా నెంబర్ 3 చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎక్స్టెండెడ్ అప్ టు 7/9/2021 నైట్ 11:59 వరకు అని ఇక్కడ మెన్షన్ అనేది చేశారనమాట. ఆగస్ట్ మంత్లోనే ఇది ఎండ్ అనేది చేశారనమాట ప్రీవియస్గా ఇచ్చిన నోటీస్లో. దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు అది
సెప్టెంబర్ 7వ తేదీ వరకు నైట్ 11:59 పిఎం వరకు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది ఫైనల్ రిమైండర్ ఎవరైతే CBT1 ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారో వాళ్ళు, ఇంకా వాళ్ళు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయకపోయినా, సో రీసెంట్గా ప్రొవైడ్ చేసిన లింక్లో బ్యాంక్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయకపోయినా, సో వాళ్ళు అప్డేట్ చేసుకోవడానికి ఇదే ఫైనల్ రిమైండరు, ఇదే లాస్ట్ అవకాశం అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. పేరా 4 చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంకా బ్యాంక్ డేటా అనేది రీఫండ్ కోసము సబ్మిట్ చేయలేదు వాళ్లకు ఇంకొకసారి ఆర్ఆర్బీ అనేది అడ్వైజ్ అనేది చేస్తుంది. ఫ్రెండ్స్, బ్యాంక్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయండి. ఏదైతే ఇక్కడ లింక్ అనేది మెన్షన్ చేశారో ఆ లింక్లో అప్ టు 7/9/2021. సో ఇదే మీకు లాస్ట్ ఛాన్స్. ఫర్దర్గా ఎటువంటి లింక్ కానీ ఎటువంటి టైం కానీ మేము ప్రొవైడ్ చేయడము, తర్వాత మాకు ప్రొవైడ్ చేయండి మేము మర్చిపోయినాము అంటే ఇటువంటిది ఎంటర్టైన్ చేయదు ఆర్ఆర్బీ దీనికి సంబంధించి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అంతేకాకుండా ఫైనల్గా ఒక నోట్ కూడా మెన్షన్ అనేది చేయడం జరిగింది. సో ఈ రీఫండ్ మీ అకౌంట్కు రాకుండా ఫెయిల్యూర్ అయినట్లయితే మాకు ఎటువంటిది సంబంధం అనేది ఉండదు. ఎందుకంటే ఈ విధంగా ఫెయిల్యూర్ అయిందంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఇచ్చే బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇన్కరెక్ట్ అయినా ఉండాలి లేదా తప్పుగా అయినా ఉండాలి, సో పర్ఫెక్ట్గా ఫిల్ చేయకుండా అయినా ఉండాలి. సో అందుకనే మీకు ఆ అమౌంట్ అనేది రాకపోవచ్చు లేదా మీరు లింక్లో అప్డేట్ అయినా చేయకపోయి ఉండాలి. సో దానికి ఫర్దర్గా మాకు ఎటువంటి సంబంధం అనేది ఉండదు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. సో ఇది 31/8/2021 అంటే నిన్న ఈవినింగ్ వీళ్ళు ఇది అప్డేట్ అనేది చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు వీడియో అనేది లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తేనే ఇటువంటి ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కూడా నాకు చేయడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ అనే మోటివేషన్ అనేది వస్తుంది. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జాబ్స్కి అప్లై చేసి CBT1కి అటెండ్ అయ్యి ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయలేదో మర్చిపోయి ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి, చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.